జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు, రెండు విడాకులు. అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు, మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్, లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా. మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అని నీ నోటితోనే ఓకే, సంతోషం. మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు, నాలుగో పెళ్ళం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం, ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్? నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నావు, ఈ తేడా కూడా ఉందా మనలో? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాలుగో భార్య కింద రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నేను ఇన్నాళ్ళు ఇద్దరు భార్యలు వదిలేశారు ముగ్గురు అంటే ఏమో ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదులే అనుకున్నా. ఏకాకంగా ఆడవాళ్ళు అయిపోయి మగవాళ్ళని పిలుస్తామన్నట్టు నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే స్థితిలో ఉన్నావు. మగాళ్ళతో కాపురం ఏంటి నీకు? మగాళ్ళతో నీకు సంసారం ఏంటి? ఆడవాళ్ళు అవసరంలా, కానీ నీకు మగాళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావు ఆలోచించుకు ఒకసారి. జగన్ నాలుగో వైపు అని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడి ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈయన రోజు ఇదే చెబుతాడు, నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి, నువ్వు ఐదో పెళ్ళం ఇంకోటి ఆరో పెళ్ళం అని చెప్తున్నాడు. కాబట్టి ఇక అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. ఇవన్నీ ఏమి పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 80 లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అదే జరుగుద్ది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నామనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామో అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధహ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. నీకు మొదటి పెళ్లి కాలేదా? రెండో పెళ్లి కాలేదా? మూడో పెళ్లి కాలేదా? నాలుగో పెళ్లి కాలేదు. నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనే.
నాదెళ్ళ మనోహర్ నాలుగో పేళ్ళం. మేము చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా, ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా నీకు? చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం వచ్చే. రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ నాలుగో పేళ్ళ మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, నేను అందరికీ మనవి చేస్తున్నా, ముఖ్యంగా తెలుగుదేశం ఏమాట కామాట చెప్పాలి. చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడు, అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు. నీ దుంప దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు, పిచ్చి పిచ్చి గందరగోళాలు. అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, పునరాలోచించుకోండి. ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు. ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు. నేను మనవి చేస్తున్నా, ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ, అయ్యా 10 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి, అసలు ఎందుకు 24 తీసుకున్నా నాకు అర్థం కాదు. అనవసరంగా ఆ 2014 లాగా ఫ్రీగా సపోర్ట్ చేయరాదు ఎందుకు గొడవ? 24 మందిని నువ్వు మా తీసుకున్న వాళ్ళు ఆయన పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు. అసలు ఈ 10 సంవత్సరాల్లో 175 సీట్లకి 175 మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా? మొత్తం టోటల్గా ఒకసారి వెనక్కి చూసుకోండి, లేవు. ఊరికినే అప్పుడప్పుడు రావడం, గెల్లడం, పోవడం, తిట్టడం, పోవడం, అదేమంటే దాని దుంప దగ్గర రెండు చేతులు ఎత్తి తిట్ట ఇసరడం. ఏమిదా నీ రాజకీయం? నీకు రాజకీయాలు రావు. నేను మనవి చేస్తున్నా, కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు. ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లేటట్టు పరిస్థితిలో ఉన్నావు. నీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను. ఇది ఈ పొత్తు, ఆయనే చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు. పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసింది, సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు. కాబట్టి అట్టర్ ఫ్లాప్. నేను చాలా సందర్భాల్లో చెప్పాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, 1+1=2 ఇన్ మ్యాథమెటిక్స్. 1+1 2 అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో, 1+1 0 అవుతుంది. నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను, జనసేన ప్లస్ తెలుగుదేశం =0. అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్. తాడేపల్లిగూడెంలో ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు? అంత బ్రహ్మాండంగా జరిగిందా? సింపుల్ అవుట్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగానే విజువల్ చూసుకోండి, లేచి వెళ్ళిపోయారు కొంతమంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా, ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది, వెలవెలబోయింది. ఏంది మీ పొత్తు? మీ పొత్తు తగలయ్యా. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తు ఎందుకు? ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు? మీరెప్పుడు ఘటన అవుతారు? మీకు ఎప్పుడు 4 సీట్లు వస్తాయి? అందువల్లే మీకు వచ్చేది 0, 175కి 175. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, రాసుకోండి. మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.